హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఈ వీడియోలో రాగులతో ఇంకా రాగి పిండితో 15 వెరైటీస్ చేసి చూపిస్తున్నాను. ఎవ్రీ రెసిపీ ఒకదానికి మించి ఒకటి చాలా టేస్టీగా ఉంటాయి, అందరికీ డెఫినెట్ గా నచ్చుతుంది. ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం పట్టింది. రాగులు హెల్త్ కి చాలా మంచిది కదా, దానితో ఓన్లీ 1 or 2 రెసిపీసే మ్యాక్సిమం చేసుకుని తింటూ ఉంటారు. నాకు తెలిసిన వెరైటీస్ అన్నీ మీతో షేర్ చేద్దామని ఈ వీడియో తీశాను. రాగుల్లో హై ప్రోటీన్ ఇంకా న్యాచురల్గా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, హెయిర్కి కూడా చాలా మంచిది, కాల్షియం ఎక్కువ ఉంటుంది ఇందులో, అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. ఇంకా ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల గుడ్ ఫర్ డైజెషన్. మన సబ్స్క్రైబర్లో ఒకరు థైరాయిడ్ ఉంది, రాగి మాల్ట్ తాగొచ్చా వద్దా అని క్వశ్చన్ చేశారు. నాకు తెలిసినంత వరకు థైరాయిడ్ ఉన్నా కూడా తినచ్చు, బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క థైరాయిడ్ ఉంటుంది కదా, డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తింటేనే బెటర్. ఓకే, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ రెసిపీస్ అన్ని చేయడానికి 15 రోజులు టైం పట్టింది. ఎలాంటి డైట్ ఫాలో అవ్వకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఈ రాగి రెసిపీసే తినేదాన్ని రోజు. ఈ 15 రోజులు ఒక్కొక్క రెసిపీ చేసుకుని తినేదాన్ని. అండ్ మిరాకిల్ ఏంటంటే, ఎలాంటి డైట్ ఫాలో అవ్కుండానే ఈ రాగి రెసిపీస్ తోనే నేను 2 kgs వెయిట్ లాస్ అయ్యాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అన్ని రెసిపీస్ మీకు నచ్చుతాయి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి, అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రాగిపిండితో ఇన్స్టెంట్ నీర్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ దోశ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు, క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ నీరు దోశని ఎలా చేయాలో చూసేయండి. మిక్సింగ్ బౌల్లో 1/2 కప్ రాగిపిండి తీసుకోవాలి. ఇందులోకి 1/2 కప్ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ జీరా, 1 ఇంచ్ అల్లం ముక్కని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 పచ్చిమిర్చి, 1/4 కప్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ లంప్స్ ఏమీ లేకుండా పిండి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. నీరు దోశ అంటే ఏం లేదు, మనం రవ్వ దోశ వేసుకుంటాం కదా, ఎక్కువ వాటర్ వేసి రవ్వ ఇంకా మైదా కలిపి సేమ్ అలానే ఉంటుంది. పిండిని ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, నీరు దోశ కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ పడుతుంది. ఇంకో 1 కప్పు వాటర్ యాడ్ చేసి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓవరాల్గా నేను దీనికి 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి ఇప్పుడు టేస్ట్కి సరిపోయిన సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. దోశ వేసుకోవడానికి బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది. కన్సిస్టెన్సీ ఇలా వాటరీగా ఉండాలన్నమాట. స్టవ్ మీద పెనం పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటె ఫుల్గా పిండిని ఇలా తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. పెనం మీద ఇలా గరిటెతో పిండిని వేసుకుంటూ దోశ షేప్ వచ్చేలాగా కరెక్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు దోశని ఈ విధంగా వేసుకున్నాక నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని దోశని కుక్ చేసుకోవాలి. ఈ నీరు దోశ కుక్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఈ దోశ ఫ్రై అవ్వడానికి 3-5 మినిట్స్ ఏమో టైం పడుతుంది. టైం పట్టినా సరే మనం సేమ్ రవ్వ దోశ తింటున్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో సేమ్ అంతే టేస్టీగా ఉంటుంది. ఈ దోశలు వేడివేడిగా తినడానికి మ్యాక్సిమం ట్రై చేయండి, ఎందుకంటే వేడివేడిగా ఉన్నప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటాయి. చల్లారినా సరే బాగానే ఉంటాయి, కానీ కొద్దిగా మెత్తబడతాయి అంతే. దోశకి కాంబినేషన్గా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను, చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ హెల్దీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. రాగిపిండితో రోటీ లేదా చపాతి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. వీడియోలో చూస్తున్నారు కదా, చపాతీ చాలా సాఫ్ట్గా ఉంటుంది, తినే కొద్దీ తినాలనిపిస్తుంది, నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. చపాతీలు ప్రిపేర్ చేసుకోవడానికి ఏదైనా ఒక మెజరింగ్ కప్ పెట్టుకొని 1 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బౌల్లో ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక టేస్ట్కి సరిపోయిన సాల్ట్ వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు 1 కప్ వరకు రాగిపిండిని వేసుకొని గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కలిపే కొద్దీ పిండి గట్టిపడుతుంది, కొద్దిగా కష్టంగా ఉంటుంది. జస్ట్ పిండి అంతా వాటర్ని అబ్జర్వ్ చేసుకుని అలా మొత్తం కలిసేలా కలుపుకుంటే చాలు, మరీ ఎక్కువసేపు కలపవసరం లేదు. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి 2 మినిట్స్ వరకు అలా వదిలేసేయండి.
2 మినిట్స్ తర్వాత పిండిని మొత్తం ఇలా చేతిని తడుపుకుంటూ, పిండి కొద్దిగా వేడిగా ఉంటుంది చూసుకొని కలుపుకుంటూ ఉండండి. చేయి తడుపుకోవడం వల్ల పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా పిండిని కలుపుతున్నప్పుడు చేతికి పిండి అంటుకున్నట్టు అనిపిస్తే కనుక కొద్దిగా ఆయిల్ హ్యాండ్స్కి అప్లై చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా పిండినంతా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ స్మాల్ బాల్స్ కింద ప్రిపేర్ చేసుకోవాలి. సేమ్ యాజ్ టీస్ చపాతీస్ ఎలా చేస్తామో అలానే ప్రిపేర్ చేసుకోవాలి. క్రాక్స్ ఏమీ లేకుండా ఇలా బాల్లా ప్రిపేర్ చేసుకున్నాక మిగిలిన పిండి మీద వెట్ క్లాత్తో కవర్ చేయాలి. ఇలా కవర్ చేయడం వల్ల పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పొడి పిండిని డస్టింగ్ కోసం పెట్టుకుందాము. రాగి పిండిని ఇలా కొద్దిగా తీసుకొని డస్టింగ్ చేసుకున్నాక చపాతీలా పాముకోవాలి. మందంగా కాకుండా కొద్దిగా పలచగానే పాముకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పలచగా ఉండాలి. మరీ పలచగా పామిన చపాతీలు అంత బాగోవు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెనం హీట్ అయ్యాక చపాతీలు వేసుకొని అటు ఇటు రెండు వైపులా కాల్చుకోవాలి. నేను కొద్దిగా తడి క్లాత్తో ఇలా ఒత్తుతున్నాను చపాతీ మీద, పొడిపిండి ఏమన్నా ఉంటే పోతుందని. పొడిపిండి ఉందనుకోండి చపాతీలు ఇలా మచ్చలు మచ్చలుగా వస్తాయి, తినడానికి భయపడతారు బాగోదేమోనని. కానీ టేస్ట్ ఏం మారదు, చాలా బాగుంటుంది. నేను అసలు ఆయిల్ ఏం వేయకుండా కాలుస్తున్నాను రోటీల్లాగా. చపాతీల్లా కావాలనుకుంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని రెండు వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, లేదంటే రోటీలు మాడిపోతాయి. చూసారు కదా చక్కగా పొంగుతూ ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి రోటీలు. కలర్ చూడడానికి అంత అట్రాక్టివ్గా అనిపించదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికి సైడ్ డిష్ కంపల్సరీ ఉండాలి, ఉట్టిగా అస్సలు తినలేరు. నేనైతే దీనికి సైడ్ డిష్గా కొద్దిగా ఆనియన్స్ ఇంకా ఆలు కర్రీతో సర్వ్ చేసుకుంటున్నాను. ఏ గ్రేవీ కర్రీతో అయినా చాలా బాగుంటుంది, నాన్ వెజ్తో అయితే అసలు చెప్పవసలేదు, అదిరిపోతుంది. ఇన్స్టెంట్గా తక్కువ టైంలో రాగిపిండితో చపాతీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. రాగిపిండితో ఇన్స్టెంట్గా ఇంకా టేస్టీగా ఇడియప్పం చేస్తున్నాను. ఇడియప్పం అంటే ఏదో పెద్ద రెసిపీ ఏం కాదు, వెరీ వెరీ సింపుల్ అన్నమాట. డిఫరెంట్గా ఇలా నూడిల్స్ లాగా చేసుకొని తినడమే, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఎలా చేయాలో చెప్తాను చూడండి. బౌల్లో 1.25 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నేను చెప్పిన మెజర్మెంట్స్ ఫాలో అయితే కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా వాటర్ ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులోకి టేస్ట్కి సరిపోయిన సాల్ట్ యాడ్ చేస్తున్నా, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే ఆయిల్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు 1 కప్ వరకు రాగిపిండి వేసుకోవాలి. ఇలా రాగిపిండి వేసుకున్నాక గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. రాగిపిండి మొత్తం వాటర్ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఉండలేమి లేకుండా ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. దీని మీద మూత పెట్టేసి 2 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇప్పుడు ఈ పిండినంతా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కనే వేరే బౌల్లో వాటర్ పెట్టుకొని చేతిని తడుపుకుంటూ పిండి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చపాతీ ముద్దలాగా ప్రిపేర్ అవుతుంది. సాఫ్ట్గా ఉంటుంది, మరీ గట్టిగా ఉండదు. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మొత్తం పిండంతా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఈ పిండిని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. చూసారు కదా పిండి ఇలా 2 భాగాలుగా చేసుకున్నాక జంతికలు చేసుకునే మౌల్డ్ ఉంటుంది కదా, దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి లోపల. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మౌల్డ్కి పిండి అంటుకోకుండా ఈజీగా వస్తుంది. నేను ఇడియప్పం ప్రిపేర్ చేసుకోవడానికి చిన్న హోల్స్ ఉన్నది తీసుకున్నాను. మౌల్డ్లో ఇలా చిన్న హోల్స్ ఉన్నది వేసుకున్నాం కదా, ఇలా వేసుకున్నాక 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం కదా పిండిని, ఒక పార్ట్ని మౌల్డ్లో వేసి మౌల్డ్ క్లోజ్ చేయాలి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మౌల్డ్లో పిండిని పెట్టుకొని ప్రిపేర్ చేసుకున్నాక ఇడ్లీ ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇలా ఒత్తుకోవాలి పిండినంతా. వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్గా ఇలా ఇడ్లీ షేప్ వచ్చేలాగా ఇలా పిండినంతా ఒత్తుకున్నాక
ఇప్పుడు ఈ ప్లేట్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సేమ్ ఇడ్లీలు ఎలా కుక్ చేసుకుంటామో అలానే కుక్ చేసుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో అడుగున వాటర్ వేసి ప్లేట్ పెట్టుకొని మూత పెట్టేసి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక ఇలా ఇడియప్పం రెడీ అయిపోతుంది. వేడివేడిగా సాంబార్ వేసుకొని తినచ్చు, లేదంటే కొబ్బరి పాలలో బెల్లం వేసుకొని మిక్స్ చేసుకొని ఇలా ఇడియప్పం మీద వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. కొబ్బరి పాలలో బెల్లం కలుపుకొని తింటే నిజంగానే ఆసమ్ ఉంటుంది టేస్ట్. డెఫినెట్గా మీకు ఈ టేస్ట్ నచ్చుతుంది, ఒకసారి ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండితో మసాలా రోటీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇన్స్టెంట్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, తింటున్నప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూసేయండి. గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపోయింత సాల్ట్ వేసుకొని నీళ్ళ నీర మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ వరకు రాగిపిండి వేసుకోవాలి, అలాగే 1 టీ స్పూన్ జీరా వేసి ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక ముందే నీళ్ళని మరిగించుకొని పెట్టుకున్నాం కదా, ఆ వేడి నీళ్ళని రాగిపిండిలో వేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక స్పూన్ హెల్ప్తో మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. 1 కప్ రాగిపిండికి 1 కప్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మసాలా రోటీకి. మొత్తం కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి వెజ్జీస్ అన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, అల్లం, కరివేపాకు, 1 పచ్చిమిర్చి అన్నీ సన్నగా ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్నాక వీటిని కూడా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. దీని టెక్స్చర్ ఎలా ఉంటుందంటే, బటర్ ఉంటుంది కదా వెన్న, దాన్ని పట్టుకుంటే ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంతే సాఫ్ట్గా ఉంటుంది. చపాతీ పిండిలా ఏమీ రాదు, చాలా సాఫ్ట్గా వస్తుంది, అలానే చేతికి కూడా అంటుకోదు. వీడియోలో చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా. ఇలా పిండినంతా మిక్స్ చేసి పెట్టుకున్నాక వీటిని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 1 కప్ పిండికి 10 మసాలా రోటీస్ అయితే వస్తాయి. పాలిథిన్ కవర్ మీద ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని కొద్దిగా రాగిపిండి ముద్దని తీసుకొని పాలిథిన్ కవర్ మీద వేసి మొత్తం లైట్ హ్యాండ్స్తో స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. రౌండ్గా పల్చగా చేసుకోవాలి. మరీ మందంగా చేసుకున్నా సరే లోపల వరకు కుక్ అవ్వదు, మీకు ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోండి. నేనైతే పాలిథిన్ కవర్ మీద చేస్తున్నాను. పాలిథిన్ కవర్ ప్లేస్లో కాటన్ క్లాత్ని తడిపి దాని మీద ఇలా రోటీస్లా స్ప్రెడ్ చేసుకోవచ్చు. దాని మీద అంతగా రాదు నాకు తెలిసి. లేదంటే బనానా లీఫ్ ఉంటుంది కదా, అరిటాకు మీద కూడా ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా రోటీ మధ్యలో 4 హోల్స్ పెట్టుకొని హ్యాండ్ మీదకు ఫ్లిప్ చేసుకొని మసాలా రోటీని ఇలా పెనం మీద వేసుకోవాలి. పెనంని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి 2 సైడ్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూసారు కదా రోటీ మీద లైట్ గోల్డెన్ కలర్ కనిపిస్తుంది. ఈ స్టేజ్లో ఇంకా రోటీని తీసేయచ్చు. నేను 2nd రోటీని కూడా వేసి చూపిస్తున్నాను. సేమ్ అదే ప్రాసెస్లో పాలిథిన్ కవర్ మీద వేసుకొని పాలిథిన్ కవర్ మీద నుంచి హ్యాండ్లోకి ఫ్లిప్ చేసుకొని హ్యాండ్తో ఇలా పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి. చూసారు కదా రాగిపిండితో మసాలా రోటీలు ఎంత క్విక్గా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది, పట్టుకోగానే ముక్క ఇరిగిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది. నేను ఈ మసాలా రోటీని టొమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి. రాగిపిండితో టేస్టీగా పూరీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. 1 of my favorite recipe ఇది, చాలా టేస్టీగా ఉంటుంది, ఇన్స్టెంట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అనే చెప్తాను. పూరీలు ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సింగ్ బౌల్లో 1/2 కప్ వరకు రాగిపిండిని వేసుకోవాలి. సేమ్ అదే కప్తో ఇంకో 1/2 కప్ గోధుమ పిండి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అంటే 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా హ్యాండ్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పూరీలు ఎలా చేసుకుంటామో అలాగే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పూరీ పిండిలా కలుపుకోవాలి. సేమ్ పూరీ పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. రాగి పిండితో పాటు గోధుమ పిండి వేసుకొని చేసుకోవచ్చు, గోధుమ పిండి కూడా హెల్తీనే కాబట్టి. ఓన్లీ రాగి పిండితో అయితే పూరీలు చేయడానికి కుదరదు, అలాగే రాదు కూడా, బ్రేక్ అయిపోతుంది. నేను కూడా ట్రై చేశాను. చపాతీలు చేసుకోవచ్చు కానీ పూరీలు అయితే
పొంగవు, అంతగా రావు కూడా. చేత్తో పిండిని ఒక 5 నిమిషాల పాటు ఇలా ఒత్తుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే పూరీలు సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి. చూశారు కదా, పూరీ పిండిని ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 15 నిమిషాల వరకు రెస్ట్ ఇచ్చేయాలి. 15 నిమిషాల తర్వాత పిండి సెట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డస్టింగ్ కోసం కొద్ది గోధుమ పిండి కానీ రాగి పిండి కానీ తీసుకొని ఒక్కొక్క పూరి ముద్దని ఇలా పూరిలా పాముకోవాలి. మరీ లావుగా కాకుండా, మరీ పలచగా కాకుండా పాముకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పూరీలు వేసుకొని ఇలా కాల్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్లో పూరి వేయగానే లైట్గా గరిటతో ప్రెస్ చేసుకుంటే పూరీలు ఇలా పొంగుతూ వస్తాయి. కొంతమందికి టిప్ తెలీదు, తెలియక పూరీలు అలా వేసి వదిలేస్తారు. పూరీలు వేయగానే గరిటతో లైట్గా ఆయిల్లోనే ప్రెస్ చేసుకుంటూ ఉంటే పూరీలు పొంగుతూ వస్తాయి. రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమే. సేమ్ గోధుమ పిండితో పూరీలు తింటే ఎలా ఉంటాయో అలానే ఉంటాయి, కొద్దిగా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. టేస్ట్ అయితే మీకు కూడా నచ్చుతుంది. నేనైతే చికెన్ కర్రీతో సర్వ్ చేసుకుంటున్నాను. ఏ నాన్ వెజ్ కర్రీతో అయినా బాగుంటుంది, లేదంటే పూరీ కర్రీ ఉంటుంది కదా దాంతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. రాగి పిండితో ఇన్స్టెంట్గా ఊతప్పం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మిక్సింగ్ బౌల్లో 1 కప్ వరకు రాగి పిండి వేసుకోవాలి. సేమ్ అదే కప్తో 1 కప్ బొంబాయి రవ్వ, లేదా సూజీ అంటారు, ఉప్మా రవ్వ అంటారు, ఈ రవ్వని 1 కప్ యాడ్ చేస్తున్నాను. 1/2 కప్ పెరుగు కూడా వేసుకోవాలి. ఫ్రెష్ పెరుగు అయితే చాలా బాగుంటుంది. వాటర్ వచ్చేసి 1 1/2 కప్ వరకు యాడ్ చేసుకోవాలి. కరెక్ట్గా సేమ్ ఇదే మెజర్మెంట్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఉండలేమి లేకుండా ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి టేస్ట్కి సరిపోయింత సాల్ట్ వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను. మళ్ళీ ఇంకోసారి సాల్ట్ వేసాం కాబట్టి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మూత పెట్టేసి 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలానే 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకును కూడా కట్ చేసి వేస్తున్నాను. 1 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. క్యారెట్ తురుముని 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ పిండిలో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక ఇంకోసారి మొత్తం కలిసిలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. కొత్తిమీర ఫ్రై చేస్తే బాగోదు టేస్ట్, లాస్ట్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్నవన్నీ కంప్లీట్గా చల్లారాలి. ఈలోపు పిండి కూడా సెట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిలోకి ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మొత్తం కలిసేలా ఇలా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెనం మీద ఆయిల్ అప్లై చేసుకోవాలి. దోశ వేసుకునే ముందు 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బేకింగ్ సోడా మీద కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని ఇంకోసారి పిండి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి బేకింగ్ సోడా అంతా కలిసేలాగా. ఇప్పుడు ఊతప్పం వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయినట్టే గరిటె నిండా పిండి తీసుకొని పెనం మీద వేసుకోవాలి. దోశ వేసినట్టు మొత్తం స్ప్రెడ్ చేయకూడదు. ఊతప్పం ఎలా వేస్తామో అలానే వేసుకోవాలి. లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలంతే. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పిండిని స్ప్రెడ్ చేసుకున్నాక దీని మీద ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ 1 సైడ్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకొని ఇంకో సైడ్ కూడా ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమే.
సేమ్ ఇదే ప్రాసెస్లో సెకండ్ దోశ కూడా వేసి చూపిస్తున్నాను. ఊతప్పం మాత్రం చాలా ఫ్లఫీగా ఉంటుంది, లైట్గానే స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మూత పెట్టేసి రెండు వైపులా లో ఫ్లేమ్లో 2 మినిట్స్ కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వీడియోలో చూస్తున్నారు కదా, ఊతప్పం చాలా ఫ్లఫీగా వచ్చింది, అంతేకాదు చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ ఊతప్పంని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. ఇడ్లీ చట్నీ, దోశ చట్నీ, మీకు ఏ చట్నీ నచ్చితే ఆ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ అయిపోయింది ఇది కూడా. సేమ్ అదే బ్యాటర్తో పొంగనాలు కూడా వేసుకోవచ్చు. పొంగనాలు స్టాండ్ ఉంటే కనుక స్టవ్ మీద పొంగనాలు స్టాండ్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని కొంచెం కొంచెంగా పొంగనాలు స్టాండ్లో వేసుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమే. కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి, లేకపోతే లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. ఈ పొంగనాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి, లోపలంతా ఫ్లఫీగా వస్తాయన్నమాట. ఇవి కూడా తింటున్నప్పుడు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను, మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ ఏంటంటే, పెసలు ఉంటాయి కదా వాటితో రాగి దోశ ప్రిపేర్ చేస్తున్నా. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది, అసలు రాగి దోశ తింటున్న ఫీలింగే ఉండదు. వీడియోలో చూపిస్తుంటే అర్థమవుతుంది కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది దోశ. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఒక బౌల్లో 1/2 కప్ వరకు రాగులు వేసుకోవాలి. అండ్ సేమ్ అదే కప్తో ఇంకో 1/2 కప్ పెసలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. ఏం లేదు, డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది. ఇలా క్లీన్ చేసుకున్నాక రాగులు పెసలు మునిగేంత వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ కానీ 8 అవర్స్ కానీ నానబెట్టుకోవాలి. ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకున్నాక ఒకసారి వాటర్ అంతా డ్రైన్ చేసేయాలి. ఇలా డ్రైన్ చేసుకున్న పెసల్ని మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఇలా పెసలు రాగులు మిక్సర్ జార్లో వేసుకున్నాక 2 స్పూన్స్ ఫ్రెష్ కొబ్బరి తురుము వేసుకోవాలి. అందులోనే 1 రెమ్మ కరివేపాకు, ఇంకా 1 టీ స్పూన్ జీరా వేసుకొని 1/2 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది, సేమ్ దోశపిండి లాగానే. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయింత సాల్ట్ వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నా. ఇంకోసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుంటే దోశ బ్యాటర్ రెడీ అయిపోయినట్టే. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటె నిండా దోశపిండిని ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ దోశ మీద ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 2 మినిట్స్ 1 సైడ్ కుక్ చేసుకొని ఫ్లిప్ చేసుకోవాలి. ఇంకో సైడ్ 1 మినిట్ కుక్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమే. ఈ దోశలు పెనం మీద నుంచి తీసేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి, చల్లారే కొద్దీ సాఫ్ట్గా అయిపోతాయి. సేమ్ ఇదే ప్రొసీజర్లో సెకండ్ దోశ కూడా వేస్తున్నాను. దోశ వేసుకున్నాక ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమే. మీకు దోశలు క్రిస్పీగా ఇష్టం ఉంటే వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవాలి, కొద్దిగా చల్లారినా సాఫ్ట్గా అయిపోతాయి. చూసారు కదా, ఇలా దోశని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇన్స్టెంట్గా చేసే రాగిపిండి కన్నా ఇలా రాగుల్ని నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని ఇలా దోశలు వేసుకొని తింటే చాలా చాలా బాగున్నాయి. పల్లీ చట్నీతో అయినా టొమాటో చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. రాగులతో నీర్దోశ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వేడివేడిగా ఉన్నప్పుడు క్రిస్పీగా, చల్లారాక సాఫ్ట్గా, ఇంకా టేస్టీగా ఉండే నీర్దోశ. 1/2 కప్ వరకు రాగుల్ని వేసుకోవాలి. సేమ్ అదే కప్తో 2 స్పూన్స్ బియ్యం వేసుకోవాలి.
ఏ బియ్యం అయినా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఇప్పుడు ఈ రాగుల్ని, బియ్యంని 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇలా చేత్తో రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి, డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న రాగుల్లో రాగులు బియ్యం మునిగేంత వాటర్ యాడ్ చేసుకుని ఓవర్ నైట్ కానీ 8 అవర్స్ కానీ నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ ఇలా నానబెట్టుకున్నాక ఇంకొకసారి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న రాగులు బియ్యంని మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 or 2 స్పూన్స్ ఫ్రెష్ కొబ్బరి తురుము వేసుకోవాలి. అలాగే 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకొని బౌల్లోకి వేసుకోవాలి. కన్సిస్టెన్సీ కొద్దిగా థిక్గా ఉంది, ఇంకొద్దిగా 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయింది సాల్ట్ వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, థిక్ బటర్ మిల్క్ లాగా. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని, పెనం హీట్ అయ్యాక గరిటె నిండా ఇలా దోశ బ్యాటర్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు పెనం మీద వేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి 1 సైడ్ 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. దోశ గోల్డెన్ కలర్లోకి వచ్చి ఇలా క్రిస్పీగా అవుతుంది. ఇలా ఉన్నప్పుడే వేడివేడిగా తింటే చాలా 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 బాగుంటాయి. సేమ్ ఇదే ప్రాసెస్లో సెకండ్ దోశ కూడా వేస్తున్నా, చూసేయండి. దోశని ఇలా పెనం మీద వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక నెయ్యితో కానీ ఆయిల్తో కానీ 1 సైడ్ 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత క్రిస్పీగా టర్న్ అవుతుంది, అలాగే దోశ కూడా పెనం నుండి సెపరేట్ అయిపోతుంది. రాగులతో నీరు దోశ రెడీ అయిపోయినట్టే, ఇక సర్వ్ చేసుకోవడమే. నిజం చెప్పాలంటే ఇన్స్టెంట్గా చేసిన నీరు దోశ కన్నా నాకు ఈ దోశ బాగా నచ్చింది. పల్లీ చట్నీతో సర్వ్ చేసుకొని తింటున్నాను. రాగి పిండితో మూంగ్ దాల్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. తింటున్నప్పుడు సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉండే ఈ మూంగ్ దాల్ దోశని ఎలా చేయాలో చూసేయండి. ఒక బౌల్లో 1/2 కప్ వరకు మూంగ్ దాల్ వేస్తున్నా, అంటే పెసరపప్పు. 1/2 కప్ పెసరపప్పుకి 1 టీ స్పూన్ పచ్చిసెనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి, డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది కదా. ఇలా హ్యాండ్తో రబ్ చేసుకుంటూ 2-3 సార్లు క్లీన్ చేసుకున్నాక పప్పు మునిగేంత వాటర్ యాడ్ చేసుకున్నాక 6 అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ నానబెట్టుకోవాలి. పప్పు నానాక ఒక బౌల్లో 1/2 కప్పు వరకు రాగిపిండి వేసుకోవాలి. 1/2 కప్పు రాగిపిండికి 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని లంప్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న దాన్ని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సర్ జార్లో వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, 1 టీ స్పూన్ జీరా, 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ముందే కలిపి పెట్టుకున్న రాగి పిండిని మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. రాగి పిండి వేసుకున్నాక ఫ్యూ సెకండ్స్ బ్లెండ్ చేసుకున్నాక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ సేమ్ దోశ పిండిలానే ఉంటుంది. టేస్ట్కి సరిపోయింత సాల్ట్ కూడా వేస్తున్నాను. నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇంకోసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని పెనం హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటె నిండా దోశ పిండి తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్తో కానీ నెయ్యితో కానీ కుక్ చేసుకోవాలి. 1 మినిట్లోనే దోశ కుక్ అయిపోతుంది. ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని ఇంకో 1 మినిట్ కుక్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమే. సేమ్ ఇదే ప్రాసెస్లో సెకండ్ దోశ కూడా వేసి చూపిస్తున్నాను. గరిటె నిండా దోశ పిండిని పెనం మీద వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఆయిల్తో కానీ నెయ్యితో కానీ కాల్చుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమే.
ఎంతో టేస్టీగా ఉండే మూంగ్ దాల్ దోశ రెడీ అయిపోయింది. ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. రాగుల్ని నానబెట్టుకొని ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. సాఫ్ట్గా ఇంకా టేస్టీగా ఉంటాయి. నార్మల్ ఇడ్లీ కన్నా ఇవే చాలా బాగుంటాయి. ఎలా చేయాలో చూపిస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ వరకు రాగుల్ని వేసుకోవాలి. సేమ్ అదే కప్తో పావు కప్పు ఇడ్లీ బియ్యం వేసుకోవాలి. ఇడ్లీ రవ్వ కన్నా ఇడ్లీ బియ్యం వేసి చూడండి, బాగుంటుంది. ఇంకో పావు కప్పు మినప్పప్పు వేసుకోవాలి. నేను పొట్టున్న మినప్పప్పు వేసుకున్నాను, మినపగుళ్ళన్న వేసుకోవచ్చు. అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఫింగర్స్తో రబ్ చేసుకుంటూ 2-3 సార్లు క్లీన్ చేస్తే కనుక డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది. ఇలా క్లీన్ చేసుకున్నాక ఇవన్నీ మునిగేంత వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి 8 అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ నానబెట్టుకోవాలి. నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా చక్కగా నానిపోయి ఉంటుంది. నేను పొట్టున్న మినప్పప్పు తీసుకున్నా కాబట్టి కాస్త పొట్టు పోయేంత వరకు క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా ఫైన్ పేస్ట్లా బ్లెండ్ చేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని టేస్ట్కి సరిపోయింత సాల్ట్ వేస్తున్నాను. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను. కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉండకూడదు. దోశపిండి ఎలా ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ఉంటేనే ఇడ్లీ వేసినప్పుడు సాఫ్ట్గా పొంగుతాయి. గట్టిగా ఉంటే కనుక ఇడ్లీలు కూడా గట్టిగానే వస్తాయి. ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టేసి 6 అవర్స్ ఫర్మెంటేషన్ చేసుకోవాలి. 6 అవర్స్ తర్వాత పిండి చక్కగా ఇలా పొంగి పిండిలో ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి ఇలా ఫ్లఫీగా ఉంటుంది. పిండి చక్కగా పులిసిపోయింది. ఇప్పుడు ఈ పిండి ఇడ్లీ వేసుకోవడానికి రెడీ అయినట్టు. పిండిని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా పిండిని ఇడ్లీ ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి. ఇడ్లీలు కూడా సాఫ్ట్గా వస్తాయి. ఇలా వేరువేరు ఇడ్లీల మీద నెయ్యి వేసుకొని ఇడ్లీ చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే సాంబార్ ఇంకా చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సేమ్ ఇదే బ్యాటర్తో రాగి దోశ కూడా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేయండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెనంని హీట్ చేసుకున్నాక గరిటె నిండా పిండి తీసుకొని పెనం మీద వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమే. సేమ్ ఇదే ప్రాసెస్లో సెకండ్ దోశ కూడా వేసి చూపిస్తున్నాను. చూసారు కదా, గరిటె నిండా పిండి తీసుకొని పిండిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఆయిల్ కానీ నెయ్యితో కానీ రోస్ట్ చేసుకోవాలి. 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చాక సర్వ్ చేసుకోవడమే. దోశలు కూడా చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి తింటున్నప్పుడు. నేను కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. రాగులతో రాగి దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రాగుల్ని నానబెట్టుకొని ఫర్మెంటేషన్ చేసుకోవాలి. కొద్దిగా టైం టేకెన్ ప్రాసెస్సే కానీ చాలా బాగుంటాయి. ఎలా చేయాలో చూసేయండి. ఒక బౌల్లో 1/2 కప్పు వరకు రాగులను వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు మినప్పప్పు వేస్తున్నాను. నేను పొట్టున్న మినప్పప్పు యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే మినపగుళ్ళన్న యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. హ్యాండ్తో రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటే డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది.
ఇలా క్లీన్ చేసుకున్నాక ఇవన్నీ మునిగేంత వాటర్ యాడ్ చేసుకొని 8 అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ నానబెట్టుకోవాలి. నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకోవాలి. పొట్టున్న మినపప్పు తీసుకున్నా కాబట్టి పొట్టు పోయేంత వరకు క్లీన్ చేసుకొని మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వాటర్ యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేస్తున్నా. నేను 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. ఇలా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసిలా మిక్స్ చేసుకొని పిండి మీద మూత పెట్టేసుకొని 6 అవర్స్ ఫెర్మెంటేషన్ చేసుకోవాలి. 6 అవర్స్ తర్వాత పిండి ఇలా చక్కగా పొంగి ఫ్లఫీగా రెడీ అవుతుంది. ఇంకా దోశలు వేసుకోవడానికి బ్యాటర్ రెడీ అయిపోయినట్టే. పెనంని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో దోశ వేసుకోవాలి. గరిటె నిండా పిండి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఆయిల్తో కానీ నెయ్యితో కానీ ఇలా రోస్ట్ చేసుకోవాలి. 2 సైడ్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమే. సేమ్ ఇదే ప్రాసెస్లో 2nd దోశ కూడా వేసి చూపిస్తున్నాను. దోశ వేసినప్పుడు పెనం వేడిగానే ఉండాలి, లేకపోతే దోశ తిప్పడానికి రాదు. ఆయిల్తో కానీ నెయ్యితో కానీ 2 సైడ్స్ రోస్ట్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమే. ఈ దోశలు కూడా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా అయితే ఉండవు. ఇడ్లీ కానీ దోశ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రాగులతో మల్టీగ్రెయిన్ దోశ చేస్తున్నాను. ఈ దోశ ఎలా అంటే నానబెట్టుకోవాలి, ఇంకా ఫర్మెంటేషన్ చేసుకోవాలి. వెరీ హెల్దీ రెసిపీ ఇది, ఎలా చేయాలో చూసేయండి. ఏదన్నా ఒక బౌల్ తీసుకొని 1/4 కప్ వరకు రైస్ వేసుకోవాలి. టూ స్పూన్స్ రాగులు వేస్తున్నాను. 2 స్పూన్స్ పొట్టున్న మినప్పప్పు వేస్తున్నాను. మీ దగ్గర మినపగుళ్ళు ఉంటే అవైనా యాడ్ చేసుకోవచ్చు. 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్స్ పెసలు, 2 స్పూన్స్ పెసరపప్పు, 2 స్పూన్స్ కందిపప్పు. నేను ఎర్ర కందిపప్పు వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని 2-3 టైమ్స్ క్లీన్ చేసుకున్నాక ఇవన్నీ మునిగేంత వాటర్ యాడ్ చేసుకొని ఓవర్ నైట్ కానీ 8 అవర్స్ కానీ నానబెట్టుకోవాలి. ఇవన్నిటినీ సోక్ అయ్యేసరికి ఓవర్ఫ్లో అయిపోతుంది కదా, నేను వేరే పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది, చూసారు కదా. నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. ఇలా నానిపోయిన పప్పులన్నిటిని 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. నేను పొట్టున్న మినపప్పు తీసుకున్నాను కదా, సగం పొట్టు పోయేంత వరకు అయినా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా క్లీన్ చేసుకున్నాక వీటిని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండిని బౌల్లోకి వేసుకొని టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేస్తున్నాను. నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. సాల్ట్ మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి 6 అవర్స్ ఫర్మెంటేషన్ చేసుకోవాలి. 6 అవర్స్ తర్వాత పిండి ఇలా చక్కగా పులిసిపోయి ఉంటుంది. చూసారు కదా, పిండి ఫ్లఫీగా రెడీ అయింది. స్టవ్ మీద పెనం పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెనం హీట్ అయ్యాక దోశ పిండిని ఇలా గరిటె నిండా తీసుకొని పెనం మీద వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఈ దోశలు చాలా పలుచగా వస్తాయి, చాలా అంటే చాలా థిన్గా ఉంటాయి. ఆయిల్తో కానీ నెయ్యితో కానీ రోస్ట్ చేసుకోవాలి. వన్ సైడ్ ఇలా ఎర్రగా రోస్ట్ చేసుకున్నాక ఇలా రోల్ చేసుకొని దోశని సర్వ్ చేసుకోవడమే. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, చాలా క్రిస్పీగా ఉంటాయి. సేమ్ ఇదే ప్రాసెస్లో సెకండ్ దోశ కూడా వేస్తున్నాను. పెనం హీట్ అయ్యాక దోశ పిండిని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్తో కానీ నెయ్యితో కానీ రోస్ట్ చేసుకోవాలి. వన్ సైడ్ రోస్ట్ చేసుకుంటే చాలు, 1 మినిట్కే దోశ ఇలా గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతుంది. దోశని ఇలా రోల్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. 100% హెల్దీ దోశ ఇది, మీరు కూడా ట్రై చేయండి. ఈ దోశల్లోకి ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. యమ్మీగా ఉండే రాగి మాల్ట్. స్వీట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి రాగి మాల్ట్ బాగా నచ్చుతుంది. అండ్ అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది. దీని మీద కొద్దిగా డ్రై ఫ్రూట్స్ పౌడర్తో సర్వ్ చేసుకుంటే హెల్త్కి ఇంకా తిరిగే లేదు. ఈ రాగి మాల్ట్ని 8 మంత్స్ ప్లస్ బేబీస్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు తాగొచ్చు. బౌల్లో 1.5 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే బెటర్. ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం బెల్లం పౌడర్ యూజ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ బెల్లం పౌడర్ వేస్తున్నాను. బెల్లం అంతా ఇలా వాటర్లో కరిగి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు 1 టీ స్పూన్ రాగి పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని 2 స్పూన్స్ వాటర్ కూడా యాడ్ చేసి లంప్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు, ఇలా లంప్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకున్నాక ఈ మిక్చర్ని అంతా మరుగుతున్న బెల్లం సిరప్లో వేసుకొని గరిటెతో వెంటనే కలుపుకుంటూ ఉండాలి. కాసేపు వేచి చేసిన రాగి పిండి గడ్డలు కట్టేస్తుంటుంది అడుగున. వాటర్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని 5 మినిట్స్ అలా మరిగించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కాచి చల్లార్చిన పాలు 1/2 కప్ యాడ్ చేస్తున్నాను. పాలు కూడా వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని 1 మినిట్ అలా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, రాగి మాల్ట్ రెడీ అయిపోయింది. ఈ రాగి మాల్ట్ డైలీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఈ రాగి మాల్ట్ వేడివేడిగా తాగినా బాగుంటుంది, చల్లారిపోయినా బాగుంటుంది. అయితే నేను దీనిలో డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. పిల్లలకు కూడా డైలీ 1 గ్లాస్ ఇవ్వడానికి ట్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసేయండి. లేదంటే ఈ డ్రై ఫ్రూట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లింక్ కావాలంటే కమెంట్ చేయండి, తప్పకుండా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. రాగిపిండితో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. రాగిపిండితో ఉప్మా ఏంట్రా అని మాత్రం అనుకోకండి, చాలా బాగుంటుంది. ఇలా చేసి చూడండి, నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది, అంత బాగుంటుంది. ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ పల్లీలని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా టర్న్ అయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ సాయమినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పు దినుసులన్నీ ఫ్రై అయ్యాక మాత్రమే 1 ఇంచ్ అల్లం ముక్కని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్మాల్ సైజ్ ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకును కూడా వేస్తున్నాను. ఇవి కూడా ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకున్నాక 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకుంటున్నాను. రవ్వ వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు 1/2 కప్పు వరకు రాగిపిండిని వేసుకొని రాగిపిండిని కూడా 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, అప్పుడే రాగిపిండి మాడకుండా చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా రాగిపిండి, బొంబాయి రవ్వ రెండు 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాక టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి, ఉప్మాలోకి అంత ఎక్కువ సాల్ట్ పట్టదు. సాల్ట్ వేసుకున్నాక కూడా ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని 1.5 కప్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఏ కప్తో అయితే మనం రవ్వ రాగిపిండి
కొల్చుకొని తీసుకున్నామో సేమ్ అదే కప్తో 1.5 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకోగానే ఉండలేమి లేకుండా గరిటెతో వెంటనే ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే రవ్వ పిండి దగ్గర పడి ఇలా చిక్కబడుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఉప్మా ఇలా పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఉప్మా రెడీ అయిపోయినట్టే ఇక సర్వ్ చేసుకోవడమే. నేనైతే నెయ్యితోనే సర్వ్ చేసుకుంటున్నాను, చాలా కమ్మగా ఉంది తింటున్నప్పుడు. మీకు ఇష్టం ఉంటే పల్లి చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు, తప్పకుండా ట్రై చేయాలనే చెప్తాను. ఇన్స్టెంట్గా రాగి పిండితో రాగి సూప్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే బెస్ట్ టేస్ట్ వచ్చేలాగా ఎలా చేయాలో చూసేయండి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీరా, 1 ఇంచ్ అల్లం ముక్కలు, 2 వెల్లుల్లి రెమ్మల ముక్కలు వేసుకోవాలి. అల్లము వెల్లుల్లి వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ 1 మినిట్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక చిన్న సైజు ఆనియన్ ముక్కలు, 2 స్పూన్స్ క్యారెట్ ముక్కలు, 2 స్పూన్స్ స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాక 1 కప్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇందులోనే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, టేస్ట్కి సరిపోయిన సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు కొద్దిగా రాగి పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ రాగి పిండిని యాడ్ చేస్తున్నాను. 3 స్పూన్స్ వాటర్ వేసుకొని పిండిలో లంప్స్ ఏమీ లేకుండా స్పూన్తో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మరుగుతున్న సూప్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇందులోనే స్ప్రింగ్ ఆనియన్స్ మీ దగ్గర ఉంటే కనుక యాడ్ చేసుకోండి. కొత్తిమీర నచ్చిన వాళ్ళు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఎందుకు ఆ ఫ్లేవర్ అంతగా నచ్చదు, సో నేను కొత్తిమీర యాడ్ చేయట్లేదు. మీకు నచ్చిన వెజ్జీస్ ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఇందులో. రాగి సూప్ ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకొని తినాలి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సూప్ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, టేస్ట్ ఏమో అనుకున్నా కానీ చాలా చాలా బాగుంది. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి.